చేశావు. ప్రేమించానన్నా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు. నా కళ్ళకు రంగులు కలలు చూపించావు. ఇప్పుడు నన్ను మర్చిపోయి నా నుంచి వెళ్ళిపోయి మరో ఆడదాని బ్రతుకుల్లో అడుగు పెట్టి ఆడుకుంటున్నావా? నిన్ను దేవుడు కూడా క్షమించాడు. దేవుడు నన్ను క్షమించకపోవచ్చు, చట్టం నన్ను సహించకపోవచ్చు, సంఘం నన్ను భరించకపోవచ్చు, మనుషులను మన్నించకపోవచ్చు. అయినా మండే గుండెతో ఉన్న నేను ఈ ముళ్ళదారినే ముందుకు నడుస్తాను. చేసే పని తప్ప ఒప్ప, న్యాయమా అన్యాయమా అనేది అవసరం. ఇట్ మస్ట్ లీడ్ టు సక్సెస్. గోల్డ్మ్యాన్, చెయ్యబోయే పని సక్సెస్ కావాలంటే నువ్వు మరింత జాగ్రత్త పడాలి. ప్రతి బంగారం షాప్ దగ్గర ఆ సీడి సత్యం తన మనుషులను మారువేషంలో కాపలా ఉంచాడు. నాన్సెన్స్! వాళ్ళు ఎన్నో మారువేషాలు వేయొచ్చు, ఎన్నో కట్టుదిట్టాలు చేయొచ్చు, ఎన్నో బందోబస్తులు ఉంచొచ్చు, కానీ వాళ్ళెవరూ నన్ను బంధించలేరు. కారణం, మై డియర్ లిటిల్ డాల్, ఒకే ఒక లక్ష్యంతో జలపాతంలా ముందుకురుగుతున్న నన్ను ఏ శక్తి ఆపలేదు. నో పవర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ కెన్ స్టాప్ మీ, కెన్ క్యాచ్ మీ, కెన్ కిల్ మీ. రోబర్ట్! ఎస్ సార్. ఈరోజు మనం సెట్ చందులాల్ బంగారపు షాపును దోచుకోబోతున్నాం, అవునా? ఎస్. అంతా సిద్ధం కండి. ది క్యాట్, ది డాగ్. మీరు ఎన్ని వేషాలు వేసినా గుర్తుపట్టగలడి గోల్డ్ మ్యాన్. అరే, కాస్త చూసుకురావడమే బాబు, ఏటా తొందర? తొందర కాకపోతే ఏమిటయ్యా, పక్క వీధిలో నగల షాపును దొచ్చుకుంటారా? పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలి. హలో, పోలీస్ స్టేషన్. నగల షాపు దూసుకుంటారా? రావాలి. ఇక్కడ దోపిడీ జరుగుతుందని మీకు ఎవరు చెప్పారు? ఎవరో ఒక మనిషి పోలీసులకు ఫోన్ చేయడానికి వచ్చి చెప్పాడు సార్. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్! మిమ్మల్ని ఎవరో ట్రాప్ చేయడానికి వేసిన ప్లానర్. కమ్ ఆన్, గెట్ ఇన్. మీరు అధికారులు వచ్చింది. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఫైర్ ఇంజిన్ పడుకుందా? డాడీ, మీరా? అవునరా, నేనే. ఫైర్ ఇంజిన్ పడుకుందా అని చాలా మర్యాదగా అడుగుతున్నావు. ఎవర్రా ఫైర్ ఇంజిన్? మీ ఆయా డాడీ, ఆయా. అదే ఆయా, రోజు ఒక నల్లపిల్లి గలం చేస్తుంది మ్యావు మ్యావు అని, దాన్ని కదా మన ఫైర్ ఇంజిన్ పేరు పెట్టింది. ఆయన ఎందుకు అడుగుతావు? రోజు నువ్వు ఇలా గోడలు దూకి రావడానికి సహాయం చేస్తుంది కనుక నువ్వు చెప్పే ప్రతి అబద్ధానికి ఊగుడుతున్నా. కర్మ కాకపోతే ఇలా గోడలు ఎగబాకి రావాల్సిన అవసరం ఏంటి? నో డాడీ, రోజు ఇలా తోటలో ఉండగా కోట గోడలు దాటి వస్తున్నాను అనుకున్నారేమో. జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇలా వస్తే ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళ కొరకు వచ్చాను. కాస్త వంకర్ని తిరగటం మానేసి సరిగ్గా నిలబడి సమాధానం చెప్పరా? ఓకే. ఇలా చూడు, నేను పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నీ కళ్ళు చూసి చెప్పగలను నువ్వు నిజం చెబుతున్నావు అబద్ధం చెబుతున్నావు. అసలు నేను తాలస్యం ఎందుకైంది? సమాధానం చెప్పు. డాడీ, నేను పెందలాడే ఇంటికి వస్తున్నాను. దాడిలో ఇద్దరు రౌడీలు సినిమాల్లో కేడీల్లాగా కళ్ళ గంతలు కట్టుకున్నారు. వాళ్ళు నా కారాపారు, నా మీద కత్తి చూశారు. కత్తి రాయ్, నీ జేబులో ఉన్న డబ్బంతా బయట పెట్టరా అన్నారు. పోరా కుయ్యా, నేను చచ్చినా బయట పెట్టను రా అన్నాను. అంతే, టుక్కు 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 టుక్కు. డాడీ, అదిగో మీ ఫోన్ వచ్చింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కానీ నీ కట్టు కథలో స్టాప్. ఏమిటమ్మా కత్తి? కత్తి కత్తి ఏమిటి? కాదు, గుత్తి లేదు. మాధవరావు స్పీకింగ్.
గోల్డ్ మ్యాన్ ఉంటా మనిషి దొరికాడా? వెరీ గుడ్, నేను వెంటనే బయలుదేరుస్తాను. నీకేం తెలుసో ఏం తెలియదో నాకు తెలుసు. మర్యాదగా చెప్పకపోయావో, కనీ విని ఎరగని చిత్రహింసలో గురి చేస్తాను నేను. వదలటం కాదు, నీ కళ్ళలోంచి రక్తం పడేటట్టు చేస్తాను. చెప్పు, ఆ గోల్డ్ మ్యాన్ ఎవరు? గోల్డ్ మ్యాన్ ఎవరు? నాకు తెలీదు, 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 తెలీదు. మాధవర్ గారు అబ్బాయి రా, అర్థమైన అబద్ధాలు చెప్తే ప్రాణాలు తెస్తాను. నిజంగా ఐజీ గారు అబ్బాయి గోల్డ్ మ్యాన్? అదే నిజమైతే అతను ఉండే స్థావరం అక్కడ చెప్పు. మై గాడ్ సత్యం, ఎలా జరిగింది ఘోరం? ఇతని ముఠాతాలకు వివరాలు ఎక్కడ చెప్తాడని చెప్పి అతని మనుషులు బయట నుంచి కాల్చి చంపేశారు. అయ్యి బాబోయ్, ఈ బాబాయినే కంగారు పెట్టేసి అంత వార్త చెప్పావు కదరా అబ్బాయి. అయితే ఈ ఐజీ గారు అబ్బాయే గోల్డ్ మ్యాన్ గా దేశాన్ని దోచేస్తున్నాడు అనమాట. ఈ ఐజీ గారు అరిచి ఆర్భాటం చేసి పట్టుకోమనేది తన కొడుకునేనమాట. ఇంకా ఆలస్యం ఎందుకురా అబ్బాయి, వెంటనే అరెస్ట్ చేసేసి ఏ అన్న మనసు తోసేయచ్చుగా. అదంత తేలికైన విషయం కాదు బాబాయ్. అతనే గోల్డ్ మ్యాన్ అని చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఇక వేరే సాక్ష్యాలు ఆధారాలు లేవు. ఓహో, అలాగా. అయితే సాక్ష్యాలు లేవని నేరస్తుణ్ణి అరెస్టు చేయడం మానేస్తావా అబ్బాయి? చట్టం పట్టుకోవాలంటే తగిన ఆధారాలు ఉండాలి. ఎవడో ఒక దొంగ నామకుడు చెప్పిన మాటలు చాలు. అందులోనూ బాధ్యత గల ఒక పెద్ద ఆఫీసర్ కొడుకుని దోషిగా చెప్పాలంటే చాలా బలమైన ఆధారాలు ఉండాలి బాబా. అబ్బాయి, నాకు చిన్న అనుమానం, ఈ వ్యవహారం అంతా అసలు ఐజీ గారికి తెలుసేమో. తెలిసే యథార్థం బయటపడకుండా అడ్డం పడుతున్నాడేమో. నువ్వు చెప్పింది నిజమని చెప్పలేను, అబద్ధమని చెప్పలేను. ఈ వృత్తిలో మమ్మల్ని మేమే నమ్మకూడదు. అనుమానితుడిని తగిన ఆధారాలతో పట్టుకున్న రోజున అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాకపోతే అంతవరకు అతన్ని నేను వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండాలి. రాత్రి పగులు పిచ్చి పట్టినట్టు ఏమిటి పరిశోధనలు? కట్టుకునే దానితో ఓ ముద్దు ముచ్చరా లేకుండా ఏమిటి డిటెక్షన్? ఏం చేయమంటావే, వృత్తికి అంకితం అయిపోయాను. బ్రెయిన్ నిండా హంతకులు, దొంగలు, గోల్డ్ మ్యాన్లు నిండిపోతున్నాయి. ఈ ఒక్క రాత్రికైనా అన్ని గొడవలు మర్చిపోయి గడుపుదామండి. అదేమిటండి మనసు గిందురారు? డిటెక్టివ్లం అనుక్షణం జాగ్రత్త పడి ఉండాలి. క్షణికోద్రేకానికి లోనై ప్రాణాలు పోగొట్టుకోకూడదు. శత్రువులు, విరోధులు నన్ను చంపడానికి టైం బాంబ్స్ పెట్టి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను జాగ్రత్తగా వాటిని వెతుకుతూ పట్టుకుంటూ ఉండాలి, పట్టుకుంటూ వెతుకుతూ ఉండాలి. పక్కింటి సేడు సత్యం గారు మాటలు విన్నాను, ఆయన వెయ్యి కళ్ళతో కనిపెడుతున్నాడట. ఎవరిని? మిమ్మల్ని కావచ్చు. నన్ను కనిపెట్టడానికి వెయ్యి కళ్ళు ఎందుకురా? ఒంటికని చాలదు? బహుశా ఆ గోల్డ్ మ్యాన్ గురించి అయి ఉంటుంది. అదేదో ఆలోచించాలి. ఏమిటమ్మా దిగులుగా ఉన్నారు? పొట్టివదు అయినా వీటనే వెళ్ళాము, ఆయనకు ఉండాలి కానీ అంతా నా కర్మ, నా కర్మ. ఏమిట్రా షావుకారి గారు అబ్బాయి, గురు నువ్వు ఇక్కడ ఉన్నావా? మరి ఎక్కడ ఉండమంటావురా? కోసం ఊరంతా వెళ్లాడుతున్నా. ఎందుకు? మన రాంబాబు గారు పెళ్లి పార్టీకి వెళ్ళాలి. ఉండరా, మర్చిపోయాను. నువ్వు రాకపోతే వాడు పెళ్లి పందుల్లో ఊరేసుకుని మరీ చేస్తాట. సుజా, నేను పెళ్లి కలకపోతే పెళ్లి కొడుకు పెళ్లి పందిలో ఊరేసుకుని చేస్తాట. వెళ్ళానా?
చూడండి, మీ పేరు సుజాత. సుజాత గారు, మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తుంది. అదేమిటండి? అవునండి, మనసున్న వాడు అనుకుని ఒక మాయ మనిషి వల్ల పడిపోయారు మీరు. ఏమిటి మీరు చెప్పేది? నేను చెప్పేది నిజమండి. మీరు ప్రేమించేది ఒక మోసగాణ్ణి. అతను మనసు, మాట అన్ని కూడా ఎండమావిలా అబద్ధాలే. ఆడపిల్లల్ని ఆకర్షించుకుని అందమైన కళ్ళను చూపించి ఆపై కళ్ళల్లో నీళ్లు మిగిల్చి వెళ్ళిపోయే దుర్మార్గుడు అతను. తొందరపడితే జీవితాంతం ఆవేదన పడతాడు. తోటి ఆడదానికి అభిమానంతో చెప్తున్నాను, గుర్తుంచుకోండి. చూడండి, అతని గురించి ఎంత చెప్పారు. అతను మీకు ఎలా తెలుసు? అది నా మనసుకే తెలుసు. డ్రైవర్ పోనీ.